రారెండవ అమ్మమ్మ ఇంటికి నన్ను. ఇదేంటంటే సునాముఖి ఆకు. ఇదెందుకు అసలు ముందు ఇది ఒకటి నేను తెలుసుకుందాం. మొలలు ఉంటాయి, ఏ మొలల వ్యాధితో బాధపడేవాళ్ళు, మోషను ఫ్రీ మోషన్ కాక ఇబ్బంది పడేవాళ్ళు, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే మొలల వ్యాధి మీకు నేను చెప్పినట్టు చేస్తే ఆపరేషన్ లేకుండా చక్కగా నయమైద్ది. మా ఇళ్ళ కాడే ఎంతోమందికి నేను ఇది చెబితే చేసుకొని నిజంగా నిజంగా అమ్మ మేము హాయిగా ఉండాము ఇప్పుడు వరకేనని. అయితే 40 రోజులు వాడాలి నేను చెబితే ఉధృతిగా ఉండేవాళ్ళు ఏమన్నా 2 టాబ్లెట్లు వేసుకోవాలి, మామూలుగా ఊరక ఫ్రీ మోషన్ అనుకునే వాళ్ళు ఏమన్నా ఒకటే వేసుకోవాలి. ఇప్పుడు దీని పేరు సునాముఖి ఆకు, అంటే బజార్లో దొరికిద్ది. మీరు పొడి కంటే కూడా ఆకులు తెచ్చుకోండి, ఆకులు తెచ్చుకొని చక్కగా అందుట్లు ఇదిగో ఎలాంటివి ఉంటాయి ఎట్లాంటివి ఉంటే అవి కూడా ఏరేసుకొని, పొడి మాత్రం వద్దండి, పొడి అంత సమర్థవంతంగా పనిచేయదు. పొడి వద్దు, మీరు ఆకులు తెచ్చుకొని ఊరికినే పొడి అయిపోయింది, దీన్ని ఎండలో పెట్టి ఎండబెట్టుకోండి. 100 గ్రాములు సునాముఖి ఆకు తెచ్చుకోండి. ఇది 100 గ్రాములు కాదులే, మీకు 100 గ్రాములకి లెక్క చెబుతున్నా. మా ఇంట్లో ఆ సమస్య ఉన్న వాళ్ళు లేరు. 100 గ్రాములు సునాముఖి ఆకు, 50 గ్రాములు కిస్మిస్, వీటిని నానబెట్టాలి. ఒక 5-6 గంటలు నానబెట్టాలి. నానబెట్టి శుభ్రంగా ఆ నీళ్లు వంపేసి ఇట్ట కడిగేసి వంపేసి దీన్ని గుడ్డ మీద పెట్టి ఆరబెట్టాను అన్నమాట. మళ్ళీ పొడి పొడిగా అయినాయి చూడండి. ఇది 6 గంటలు నానబెట్టిన కిస్మిస్, ఇవి 50 గ్రాములు. 100 గ్రాములు సునాముఖి ఆకు, 50 గ్రాములు కిస్మిస్, 50 గ్రాములు కలకండ, పటిక బెల్లం అంటారే అది, దొరికితే మీరు ఇది కూడా వేసుకోవచ్చు. ఇది అయితే తాటి కలకండ, దీన్ని అనేది తాటి కలకండ అంటారు. ఇది ఉంటే ఇది ఇంకా మంచిది. ఇది తాటికి దొరికితే సరే, లేకపోతే మామూలు కలకండ పటికి బెల్లం మిశ్రి అంటారు కదా అది, అది 50 గ్రాములు తెచ్చుకోండి. తెచ్చుకొని ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో, ఆ వాసన చూడంగానే ఈగలు చూడండి నచ్చినాయి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్తాను. దీన్ని ఏమైనా బాగా ఎండబెట్టుకొని మిక్సీలో వేసి పొడి చేసి జల్లెడ పెట్టి జల్లెచ్చండి. ఆ పొడి జల్లిచ్చిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, పొడి చేసి జల్లిచ్చుకొని తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ మిక్సీలో మీరు రోట్లో నూరుకోవచ్చు, రోట్లో చక్కగా నూరవచ్చు. ఇది లేదు దీంట్లో వేసి ఊరకనే పొడి అయిపోయింది, ఏం గట్టిగా ఏమి ఉండదు. లేకపోతే కొంచెం ఇట్లా నలగొట్టి మిక్సీలో వేయచ్చు. ఇది చూడండి, దీన్ని ఊరక కొంచెం ఎలా ఎలా కొట్టేసి దీన్ని మిక్సీలో వేసుకొస్తానండి. ఇది చూడండి ఎలా పౌడర్ అయింది కదా. దీన్ని తీసి ప్లేట్లో పోసేద్దాం. ప్లేట్లో పోసేసి ఇది ఉండగా అయ్యే కిస్మిస్, ఇవి కూడా ఈ మిక్సీ చేద్దాం. మీరు కావాలంటే అన్నీ ఈ ప్రాసెస్ మొత్తం రోట్లో చేసుకోవచ్చు. రోలు ఉంటే రోట్లో చేసుకోండి, లేకపోతే ఇట్ట చేసుకోండి. మిక్సీ ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకొస్తా. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకొచ్చిన దానిలో మనం పొడి చేసుకున్న కలకండ పొడి, అదే పటిక బెల్లం పొడి, మళ్ళీ ఈ సునాముఖి ఆకు పొడి కూడా మొత్తం వేసేద్దాం దీంట్లో. ఇదేమన్నా ఇలా టాబ్లెట్లు చేస్తేనేమో మొలలు ఉన్న వాళ్ళకి, మా మలబద్ధకం వాళ్ళు కూడా వేసుకోవచ్చు, కానీ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఇది ఎలా, 1 స్పూన్ నిండా పౌడరు గోరువెచ్చని గ్లాస్ నీళ్ళల్లో వేసి కలిపేసుకొని తాగితే తెల్లారికల్లా ఫ్రీ మోషన్ అయిపోయిద్ది అన్నమాట. షుగర్ ఉంటే మళ్ళీ ఆ కలకండలో బెల్లాలు అలాంటివి తింటే మళ్ళీ షుగర్ ఎక్కువైద్ది అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అది అన్నమాట. మళ్ళీ మీరు కావాలంటే కాఫీలో టీల్లో రసంలో దాంట్లో కూడా వేసుకొని 1 స్పూను తాగేసేయచ్చు, ఫ్రీ మోషన్ అయ్యిద్ది. ఎప్పుడన్నా మంచిగా ఇంకా పేగులన్నీ శుభ్రపడాలి, జీర్ణాశయం పేగులు అన్నీ శుభ్రపడాలనుకుంటే 2 స్పూన్లు పౌడరు వేసుకునేదాన్ని చక్కగా కలుపుకొని కాఫీలో కానీ టీలో కానీ ఆ రసంలో కానీ తాగే, లేకపోతే గోరువెచ్చటి నీళ్ళల్లో కానీ తెల్లవారుజాము 3 గంటల అప్పుడు కనుక 2 స్పూన్లు ఎంత ఎంత నిండుగా 2 స్పూన్లు వేసుకొని తాగారంటే దెబ్బకి ఫ్రీ అయిపోయి పొట్ట అంతా కడిగి పడేసిద్ది. ఇక తర్వాత మీరు రసం పెట్టుకొని ఆ రసంతో అన్నం తినాలి మిరియాల చారుతోటి. అది అన్నమాట ఇది సునాముఖి ఆకు. వెనకటి రోజుల్లో వాళ్ళు పచ్చళ్ళు కారము అది చేసేవాళ్ళు సునాముఖి ఆకుతో. ఇప్పుడు ఈ టా ఇవి కూడా వేసుకోవచ్చు, నేను మీకు చేసి చూపిస్తాను. చిన్న చిన్న గోళీలు కుంకుడు గింజ అంతంత ఇవి కొంచెం తక్కువగానే చేస్తాను. పిల్లలకైతే ఒకటి వేసుకోవచ్చు, పెద్దోళ్ళు అయితే 2 వేసుకోవచ్చు. ఫ్రీగా మోషన్ అయిపోయిద్ది, ఆ మొలల బాధ నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకొచ్చి టాబ్లెట్లు చేస్తాను చూడండి. ఇవి చూడండి మిక్సీలో ఎలా వేసుకొచ్చాం కదా. ఇంక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో కానీ
దీనిలో నన్నేసి మొత్తం చక్కగా చేతితోటి కలుపుకోవాలి ఒక ప్లేట్లో వేసి. చూసారా మనం వేసి కరెక్ట్గా సరిపోయినది రోట్లో ఇంకో ఇంకా ముద్దలాగా వచ్చింది. ఇలా పిసికేసుకొని చక్కగా మొత్తం ఇట్ట కలుపుదాం. ఇక చూడండి చక్కగా ఇలా కలుపుకొని కొంచెం కొంచెం ఉండలు ఈ గొంతు పట్టదు అనుకున్నారనుకో కొంచెం తగ్గించుకోండి. తగ్గించుకొని వీటిని బాగా ప్రాబ్లం ఉండే వాళ్ళు అయితే మూడు వేసుకోవచ్చు. ఇవి చిన్నగానే ఉండేగా చిన్నపిల్లలకైతే ఒకటి వేయండి. ఈ అట్టానే అన్నీ లేదు ఇంత సైజు ఒకే సైజు గోళీల్లాగా చేసి పక్కన పెడతాను. అన్నీ చేసిన తర్వాత చూద్దాం. ఇవి ఖచ్చితంగా ఈ సైజు చేసుకోండి చిన్న సైజు. ఇంకంతకంటే పెద్ద సైజు అయితే అవసరం ఆ గొంతు పట్టదు. గొంతు మింగటానికి గొంతులోకి అడ్డం పడింది. అంతకంటే పెద్ద సైజు అయితే ఎంత అన్నీ ఎంతంత చేస్తాను. చేసి మొత్తం చేసినాక చూద్దాం. ఇదిగో చూడండి ట్యాబ్లెట్స్ తాగి బిళ్ళలు తయారు చేసాం. దాన్ని గోళీలు గోళీలు ఈ గోళీలు మాత్రలు తయారు చేసాము. ఇవి పెద్దోళ్ళు అయితే రెండు వేసుకోండి, పిల్లలు అయితే ఒకటి వేసుకోండి. ఇంకా రోజు సాయంత్రం రెండు వేసుకోండి. నైట్కి వేసుకొని గోరువెచ్చటి నీళ్ళు తాగండి. గోరువెచ్చగా ఉండే నీళ్ళు ఒక గ్లాస్ తాగండి. తెల్లారేసరికి ఫ్రీగా మోషన్ అయిపోయి ఇంకా మీకు పొట్టలో ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఉంటాయి. గ్యాస్ కూడా తగ్గిద్ది, పొట్టలో గ్యాస్ తగ్గిద్ది, ప్రాబ్లం తగ్గిద్ది, గుండెల్లో బరువుగా ఉండటం అవన్నీ తగ్గిపోతాయి. మీరు తప్పనిసరిగా ఇవి నేను చెప్పినట్టు కొలతలతోటి తయారు చేసుకొని మీరు ఇంట్లోనే వాడుకొని అందరూ ఆరోగ్యంగా ఉండండి. మొలలు ఆపరేషన్ లేకుండా తగ్గించుకోండి. పిల్లలు పెద్దలు అందరూ హాయిగా ఉండండి. నన్ను అడిగినందుకు, నన్ను చాలామంది అడిగారు కదా మీకోసం నేను చేశాను ఇది. మీకు ఒక మాట చెప్పటం మర్చిపోయాను. దీన్ని నీడలో ఆరబెట్టుకోవాలి. చక్కగా ఆరబెట్టుకొని గాజు సీసాలో నిల్వ చేసుకోండి. నీటి తడి కనుక తగిలితే ఫంగస్ వచ్చినట్టు తెల్లగా అట్ట వచ్చిద్ది. లేకపోతే ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది, 40 రోజులు వాడండి, సమస్య అంతా తగ్గిపోయిద్ది. ఇలా ఏదన్నా జల్లెడు కానీ లేకపోతే నెట్టు కానీ ఏదో ఒకటేసి కొంచెం పలసగా ప్లేట్లో పెట్టి ఆరబెట్టుకోండి. 2 రోజులు నీడన ఇంట్లో ఆరబెట్టేసుకుంటే చక్కగా ఆరిపోతుంది. తర్వాత ఒక గాజు బాటిల్లో వేసుకొని రోజు వాడుకోవచ్చు. సరేనా?